సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామపురం క్రాస్ రోడ్ చెక్ పోస్ట్ వద్ద అనుమతి పత్రాలు లేని ఆంధ్రా నుంచి వచ్చే అంబులెన్స్లను నిలిపివేశారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ భారతదేశంలో ఎవరు ఎక్కడైనా సరే వెళ్ళవచ్చు ఉండవచ్చు అలాగనే మరి ఎక్కడైనా సంచరించవచ్చు ఎక్కడైనా కూడా ప్రయోజనాన్ని మరి పొందేటటువంటి ఆ యొక్క రైట్ ఉంది అలాగే హెల్త్ పరంగా కూడా ఆరోగ్య పరంగా కూడా వారికి ఇష్టమైనటువంటి చోట అవసరమైన మేరకు వాళ్ళు ఆరోగ్యాన్ని పొందేటటువంటి పరిస్థితి ఉంది హైదరాబాద్ వెళ్తా ఉంటే మరి ఈ రకంగా ఆపటము అనేది దారుణమైనటువంటి విషయం అయినా తెలంగాణ హైకోర్టు ఇప్పటికే చెప్పింది హైకోర్టు చెప్పినా కూడా పోలీస్కే డైరెక్ట్గా హైకోర్టు చెప్పడం అనేది జరిగింది ప్రభుత్వానికి కూడా కాదు అంటే రాజ్యాంగం ఏదైతే హక్కుల్ని ప్రసాదించిందో ఆ మేరకు డైరెక్ట్గా హైకోర్టే పోలీసులకి మరి చెప్పడం అనేది జరిగింది అయినా కూడా ఇది ఆగటం లేదు ఇది మానవత్వం అని అనిపించుకోదు ఇది ఎక్కడా కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదు అనేది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఒకటే ఈ రెండు ప్రభుత్వాలకి అటు తెలంగాణ ప్రభుత్వానికి ఇటు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్యమంత్రులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం తప్పనిసరిగా ఈ పరిస్థితిని గత 3 రోజులుగా మనం ఇబ్బంది పడుతూ ఉంటే ఇప్పటికీ కూడా ఇది రిజాల్వ్ కాకపోవటం అనేది శోచనీయమైనటువంటి విషయం మన జగన్మోహన్ రెడ్డి గారు తక్షణమే దీని పట్ల స్పందించి తగిన రీతిగా తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి దీన్ని సరిచేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వరకు నమ్మకం ఉంటూ ఉంది హైదరాబాద్ జాతీయ స్థాయి హాస్పిటల్స్ ఉన్నాయి కాబట్టి హైదరాబాద్లోకి వస్తే ట్రీట్మెంట్ చేస్తారనే నమ్మకంతో వాళ్ళు వస్తున్నారు కాబట్టి దయచేసి హైకోర్టు కూడా వారి ముందు తల ఊపారు అధికారులు హైకోర్టులో జడ్జి ముందు తల ఊపి బయటకు వచ్చి మళ్ళీ వాహనాన్ని ఇక్కడ ఆపి వస్తున్నారు కాబట్టి ఇవాళ మానవత్వంతో ఆలోచించమని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా మేము అభ్యర్థిస్తున్నాం అయ్యా కేసీఆర్ గారు మీరు తెలంగాణ ప్రభుత్వం అన్నా ఆంధ్ర ప్రభుత్వం అన్నా ఒకటిగా మీరు భావించండి ఇవాళ విభజన చట్టంలో 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధాని మనకి హైదరాబాదు ఇంకా మనకి 3 సంవత్సరాల కాల వ్యవధి ఉంది అయినప్పటికీ కూడా మానవత్వంతో ఆలోచించండి ప్రాణాలను కాపాడండి ఇవాళ ఆంధ్రప్రదేశ్ అనేది ఒక భూభాగంలో మన భాగమే ఎప్పుడో పాకిస్తాన్ వాళ్ళం కాదు ఆంధ్రప్రదేశ్ అంటే ఇవాళ అన్ని రాష్ట్రాల కూడా అలౌ చేస్తున్నారు ఇవాళ కర్ణాటక బెంగళూరుకి వెళ్తే వేరే రాష్ట్రానికి వస్తే వాళ్ళు అలౌ చేస్తున్నారు తమిళనాడుకి వేరే రాష్ట్రం వాళ్ళు వస్తే అలౌ చేస్తున్నారు ఒక హైదరాబాద్లో మాత్రం అలౌ చేయట్లా అక్కడ ఢిల్లీ రాజధాని కూడా అలౌ చేస్తున్నారు కాబట్టి ఇవాళ హైదరాబాద్లోకి అలౌ చేయకూడదు అది చాలా శోచనీయం అమానుషం ఇది ఇవాళ ప్రాణాలను మీరే తీసేస్తున్నారు దాదాపుగా నాకు తెలిసి గత 4-5 రోజుల నుంచి 100కి పైగా వాహనాలు వెనక్కి వెళ్ళిపోయినాయి అంటే 100 పైగా వాహనాలు వెళ్ళిపోయి అంటే సుమారు 100 మంది ప్రాణాలను మీరు కాపాడలేకపోయారు ఇవాళ ప్రాణాలు రక్షించే ప్రజాప్రభుత్వం ఇది ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి అంబులెన్స్ని మీరు వెనక్కి తిప్పి పంపుతుంటే అంతకంటే అవమానం లేదు అసలు అంబులెన్స్ని రాష్ట్రపతి వచ్చినా సరే అంబులెన్స్ని ఆపకూడదు దారి ఇవ్వాలి ఇవాళ గవర్నర్ వచ్చినా సరే ముఖ్యమంత్రి గారు వచ్చినా సరే అంబులెన్స్ని దారి ఇచ్చి పంపించాలి అటువంటి దారిచ్చే వాహనాలను మీరు బోర్డర్లో మీరు ఆపుతున్నారంటే ఇంతకన్నా మన మానవత్వాన్ని మాత్రం వస్తుంది.